हेलो। हेलो, हाँ चप्पन। मिनिस्ट्री गारा? हाँ मिनिस्ट्री गारा అవునమ్మా చెప్పు మాట్లాడుతున్నా। నమస్తే మురళి గారు. చెప్పండి। నిన్న మీరు కామెంట్ చేశారు, మీ దగ్గర గోల్డ్ అనే డబ్బు ఉందన్నారు కదా. నిన్న ఒక కామెంట్ చేశారు కదండి, మీరు గోల్డ్ అనే డబ్బు ఉంది అంటున్నారు కదా. అవును। అది ఏ రకంగా, అది మాకు కూడా చిన్న లాజిక్ చెప్పండి, ఎలా సంపాదించాలో ఎలా సంపాదించాలో మాకు కూడా కొంచెం లాజిక్ చెప్పండి. చెప్పినాను కదా కష్టపడి పాలమ్మి పూలమ్మి, అది ఇంకా నీకు ఐడియా లేదా రాలేదా? అది వచ్చింది వచ్చింది, పాలమ్మి మరి పూలమ్మి గంటలు వాళ్ళందరూ కష్టపడ్డాను నా అంతకు, నా పాలమ్మి కష్టపడి పూలమ్మి సంపాదించి, అందరు కోటీశ్వరులు అయిపోతారా అవును అట్లా సంపాదించాను కదా వచ్చింది, లేకపోతే స్మగ్లింగ్ ఏం చేయలే కదా నేను। అంటే ఇన్ని రోజులు, ఇప్పుడు సినిమా 2.5 అవర్లో కోటీశ్వరులు అయిపోతున్నట్టు, అలాగే ఎన్ని అది అయిపోగలుగుతుంది. వేరేనమ్మా, నేను చెప్పింది నేను ఎట్లా కష్టపడ్డానో ఎట్లా సంపాదించినా కూడా చెప్తేనే ఉంటా కదా అవును, మరి। పూలమ్మి నీలమ్మి పా అన్ని ఆ పాలమ్మి అన్ని చెప్పారు, బాగానే ఉంది. అంటే అవును అవును, అవన్నీ ఎన్నాళ్ళు నుంచి చేశారు బోల మీరు? డబ్బు, బోల నుంచి డబ్బులు అంటే నాకు నా కుటుంబానికి సరిపోని డబ్బులు నాకు తనున్నాయి, ప్రజల దగ్గర డబ్బులు నాకు అవసరం లేదు, ఓకే, నేను ప్రజలకు సేవ చేస్తానే కాన్సెప్ట్ చెప్పేందుకు వస్తున్నారు, ఆ రకంగా చెప్తానమాట అట్లా। అంతే తప్ప మీరు అంటే నా మీరు జీవితంలో నా పిల్లలకు నాకు సరిపోనంత డబ్బులు మా తనున్నాయి, మాకు ఎవరి డబ్బులు అంటే అవసరం ఇప్పుడు ఈ లేదు, తెలంగాణ లంచాలు ప్రజల, అవసరం ఈ లేదు, తెలంగాణ ప్రజలంతా మీ బిడ్డలు కదా అండి. అది చెప్తేనే ఉన్నా కదా మరి వాళ్ళ మేమందరం మీ కోటీశ్వరులు, మీ మీ మేమందరం ఇనమ్మా డబ్బు పూర్తిగా సంపాదించుకోద్దా? ఇనమ్మా తల్లి, చెప్పండి. నేను ప్రజా సేవ చేస్తానికే వచ్చిన, నేను నా కొడుకులు ఉచితంగా వైద్య సేవ చేస్తాము, ఉచితంగా అన్ని సేవలు చేస్తామని చెప్పిన అది పూర్తిగా ఇనలేదా నువ్వు నిన్న? విన్నా 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 అన్న. మరి ఇంకా ఇన్నాక గట్లా మాట్లాడతావు నువ్వు? అంటే ఎన్ని రోజుల్లో కోటీశ్వరులు అవుతారో నాకు ఒక చిన్న లాజిక్ కోసం అడుగుతున్నాను, అది తర్వాత చెప్తలే, తర్వాత చెప్తారా?